हेलो फ्रेंड्स, वेलकम टू कृष्ण रंगोली वीडियो लो कैलीफ्लावर निल्व पच्चड़ी मुक्का अने करकरलाड़ता पर्फेक्ट कोलतल तो टेस्टी एला पे नीन वीडियो चूपा सीजन में कैलीफ्लावर्स एक्वे कदा मेरकोनी नैन कोलतल ने फाइसारे पचड़ने निवे अंत का मुक्का करकरलाड़ता टेस्ट चला बहुत इन मन पचड़ने वीडियो चूदा दी मुझे इक नैन मीडियम सैजो उड़े कैलीफ्लावर तीसकोनी वाला मीडियम सैजु मुक्ल ने कटेकोवाली मुक्ल मरी पेद उड़कू मरी चेकं इलाम सैजो कटको पक्न पेवाली मुझे मन मुक्ल ने क्लीन चुस्काली दाने कोसम स्टव वैली कोई वाटर ने इला बाईसकोवाली वाटर मरीन तरह मनम स्टवे आफ्जेक तरह मुक्ल ने आटर वेसी और निम्षम पा उवाली ఒక నిమిషం ఉంచుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ సేపు ఉంచుకున్నామంటే ఈ ముక్కలన్నీ మెత్తబడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఈ క్యాలీఫ్లవర్ని వేడినీటితోనే క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే దీని మీద క్రిమిసంహారక మందులు కొడుతుంటారు కదా. ఈ క్యాలీఫ్లవర్కి ఎక్కువగా అవి పట్టుకుంటాయి, అందువల్ల మనం వేడినీటితో క్లీన్ చేసుకున్నట్టయితే కనుక అవి నీట్గా క్లీన్ అయిపోతాయి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని ఒక స్ట్రైనర్ సహాయంతో బెజ్జాల గిన్నెలాగా ఉంటుంది కదా దాంట్లోకి వేసుకోవాలి. అప్పుడు ఈ ముక్కల్లో ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే కనుక అవి కూడా దిగిపోతాయి. ఇలా వేసేసుకొని ఒకసారి స్ట్రైన్ చేసుకోవాలి. వాటర్ ఏమైనా ఉంటే కిందకి దిగిపోతాయి. అప్పుడు మనం ఒక పొడి క్లాత్ని తీసుకోవాలి. తీసుకుని దాని మీదకి కాటన్ క్లాత్ అయితే కనుక ముక్కలు అనేవి తడిని బాగా పీల్చుకుంటాయి. కాటన్ క్లాత్ మీద ముక్కలన్నీ వేసేసి ఇలా నీట్గా తుడుచుకోవాలి తడి లేకుండా. ఈ ముక్కలకి అసలు తడి ఉండకూడదండి, తడి లేకుండా నీట్గా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత ఈ ముక్కలకి ఏమైనా మట్టి కానీ ఎక్కడైనా అక్కడక్కడ ఉంటుంది కదా, వాటిని చెక్ చేసుకుంటూ నీట్గా తుడుచుకోవాలి. తుడుచుకుని వీటిని ఫ్యాన్ కింద కానీ లేదంటే అగ్గిలో కానీ ఒక 2 గంటల పాటు ఎండ పెట్టుకోవాలి. ఈ ముక్కలు అనేవి పూర్తిగా నీరు లేకుండా ఎండిపోవాలి. ఈలోపు మనం అవి ఎండేలోపు మనం ఆవపిండి మెంతిపిండి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. దానికోసం 1 స్పూను మెంతులు వేసుకుంటే 2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఈ పచ్చడికి 1 స్పూన్ మెంతులు 2 స్పూన్ ఆవాలు అయితే కరెక్ట్గా సరిపోతాయి. వేసుకొని ఇలా కొంచెం వేడయ్యేంత వరకు వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. వేయించుకొని వీటిని మిక్సీకి వేసుకొని మెత్తని పొడిలాగా కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ముక్కలు అనేవి ఎండిపోయిన తర్వాత ముక్కల్ని ఒకసారి కొలుచుకోవాలి. నేను ఇక్కడ మెజరింగ్ కప్తో కొలుచుకుంటే 3 కప్పుల వరకు ముక్కలు వచ్చాయి ఇంచుమించుగా. నేను ఇక్కడ 3 కప్పుల ముక్కలకి 1 కప్పు వరకు వేరుశనగ నూనె వేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకున్న దాంట్లో 1 కప్పు వరకు వేరుశనగ నూనె వేసుకున్నాను. మీరు కావాలంటే కనుక నువ్వుల నూనె అయినా కూడా వేసుకోవచ్చు. నూనె కొంచెం వేడైన తర్వాత నేను ఎండబెట్టి పక్కన పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా దాంట్లో ఒకసారి వేసి 1/2 నిమిషం పాటు ఉంచుకొని బయటికి తీశాను. ఎందుకంటే దీంట్లో ఇంకేమైనా చెమ్ముంటే కనుక పోతుందని చెప్పి ఇలా వేశాను. ఇప్పుడు దీంట్లో చెమ్ముంటే కనుక పచ్చడి పాడైపోతుంది కదా, అందువల్ల 1/2 నిమిషం పాటు ఉంచుకొని ఇలా బయటికి తీసుకున్నామంటే పచ్చడి అనేది పాడయ్యే ఛాన్సెస్ ఉండవు. అందువల్ల నేను ఇలా వేసుకున్నాను. మిగతా ముక్కలు కూడా ఇలాగే వేసుకుని 1/2 నిమిషం పాటు ఉంచుకొని తీసుకోవాలి. అలానే మరీ ఏం కలర్ రాని అవసరం లేదు, మరీ ఎక్కువసేపు కూడా ఉంచుకోని అవసరం లేదు. జస్ట్ వేడైతే చాలు. ఇలా వేడైన తర్వాత తీసేసుకొని ఈ ముక్కలన్నీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ పచ్చడికి పోపు పెట్టుకోవాలి. పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. దానికోసం ఈ నూనెలోనే 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, కొంచెం క్రష్ చేసిన వెల్లుల్లి 4 ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ వేసుకోవాలి 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ, 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని పోపు అంతా బాగా వేగేదాకా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి పోపు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పచ్చడి అనేది ఎలా కలుపుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న ముక్కల్లోకి 1/3 కప్పు వరకు పచ్చళ్ళ కారం వేసుకోవాలి. దీంట్లోనే 1/5 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ సాల్ట్ తీసుకున్నానండి, సాల్ట్ చూసి వేసుకోవాలి. 1/5 టీ స్పూన్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోయింది. దీంట్లోనే ముందుగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఆవపిండి మెంతిపిండి కూడా వేసుకోవాలి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే 1 వెల్లుల్లిపాయ తీసుకుని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని ఇలా వెల్లుల్లి ముద్ద కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ పులుపు కోసం నిమ్మకాయలు తీసుకున్నాను. 2 నిమ్మకాయలు అయితే కరెక్ట్గా సరిపోతాయి. 2 నిమ్మకాయలు ఇలా గింజలు పడకుండా ఇలా నీట్గా పిండుకోవాలి ఈ పచ్చళ్ళలోకి.
ఇలా రెండు నిమ్మకాయలు మొత్తం పిండేసుకున్న తర్వాత ఒక పొడి ఇది పొడిగా ఉండే గరిటె తీసుకోవాలి. గరిటె తీసుకుని ఈ పచ్చడి మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పుకోవాలి. దీంట్లో పొడి గరిటె యూజ్ చేయాలి, తడి తగలకూడదండి అసలు. ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పుకున్న తర్వాత దీంట్లో ముందుగా మనం పోపు పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పోపుని కూడా దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పుకొని దీని మీద మూత అనేది కవర్ చేసేసి ఒక రెండు మూడు గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈ పచ్చడి అనేది మరీ ఎక్కువసేపు ఏమి ఊరిన అవసరం లేదండి, ఒక రెండు మూడు గంటల తర్వాత తినేసేయచ్చు. ఈ పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ముక్క అనేది కరకరలాడుతూ ఒక రెండు మూడు గంటలు ఇలా మూత పట్టేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత రెండు గంటల తర్వాత మూత తీసి చూస్తే నూనంతా ఇలా పైకి వచ్చి పచ్చడి చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కలిసేలాగా మళ్ళీ ఒకసారి తిప్పుకొని ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకుని ఏమైనా తగ్గితే కనుక అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ నిల్వ పచ్చడి తయారైంది.